సమర్పిస్తున్న వారు శరదాంబ మెయిన్ రోడ్ నరసరావుపేట ప్రొప్రైటర్ నాగసర్ప సుబ్బరాయ్ గుప్తా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ నమస్కారం జీ సీరియల్స్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నరసరావుపేట జిల్లా దిశగా తొలి అడుగులు సరిహద్దు భవనాలపై సమీక్ష అధికారులతో భేటీ అయిన జేసీ దినేష్ కుమార్ మార్నింగ్ విజిట్ లో భాగంగా 34వ వార్డ్ బీసీ కాలనీ నందు పర్యటించిన కమిషనర్ కె రామచంద్రారెడ్డి దత్తా హాస్పిటల్స్ నందు డాక్టర్ గాలపాటి కృష్ణకాంత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం राष्ट्र प्रभुत्वं प्रति पार्लमेंट नियोजकवर्गा जिल्लागा चेसे दिशगा कसरत्तु प्रारंभिंचिंदी इंदुकु संबंधी जिल्लालो पार्लमेंट नियोजकवर्गाल वारीगा डिविजन्लु मंडलालु जनाभा भौगोलिक स्वरूपं तदितर विवरालु सेकरिंचेंदुकु अधिकारुलु निमग्नमय्यारु दींतो कोत्त जिल्लाल एर्पाटु प्रक्रिया मोदलैंदनि चेप्पाली ప్రభుత్వం నుండి అందిన మార్గదర్శకాల మేరకు సమగ్ర వివరాలను నివేదించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీనివాస్ నుపూర్ ఆధ్వర్యంలో మున్సిపల్ అతిథి గృహంలో జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సమావేశమై చర్చించారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ఇప్పటి వరకు ఉన్న గుంటూరు జిల్లా విభజన అనంతరం నరసరావుపేట బాపట్ల జిల్లాలు కూడా ఏర్పాటవుతాయి గుంటూరు జిల్లాకి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాలయాలు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి నరసరావుపేట జిల్లా ఏర్పాటు అయితే 28 మండలాలతో 2 నగరపాలక సంస్థలు 6 మున్సిపాలిటీలతో రూపాంతరం చెందనుంది ఈ 28 మండలాల్లో కూడా నరసరావుపేటలో రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న 11 మండలాలు గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న 9 మండలాలు గుంటూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న 8 కలిపి మొత్తం నరసరావుపేట జిల్లాలో ఇమిడి ఉంటాయి నరసరావుపేట విషయంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన 20 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన సొంత అద్దెకు ఉన్న భవనాల వివరాలు కొంతవరకు సేకరించారు జిల్లా ఏర్పాటుకు అవసరమయ్యే మొదటి ప్రాధాన్యత పోలీస్ రెవెన్యూ న్యాయశాఖ కార్యాలయాలతో పాటు మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని సమావేశంలో చర్చించారు స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములు కార్యాలయాలకు సంబంధించి వివరాలను సేకరించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ తో సబ్ కలెక్టర్ శ్రీనివాస్ నుపూర్కు పలు సూచనలు సలహాలు అందజేశారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నరసరావుపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు అయితే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేసిన కృషికి ప్రతిఫలం అని చెప్పవచ్చు సమావేశంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి తహసీల్దార్ రమణా నాయక్ ఎంపీడీఓ భూసిరెడ్డి ఆయా మండలాల తహసీల్దార్లు రెవెన్యూ విభాగం సర్వే విభాగం అధికారులు తదితరులు హాజరయ్యారు నూతన జిల్లాలు ఏర్పాటు దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ముందస్తు భాగంగా ఈరోజు నరసరావుపేట పార్లమెంట్ సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లా చేస్తాం గుంటూరు జిల్లాలో గుంటూరు నరసరావుపేట బాపట్ల ఈ మూడు కూడా ఈరోజు 3 జిల్లాలు నూతన జిల్లాలుగా ఏర్పడటానికి ఈ ప్రభుత్వం ఆల్రెడీ ప్రిలిమినరీ డిస్కషన్స్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ గారు అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు అధికారులు మున్సిపల్ అధికారులు అదేవిధంగా ఎండిఓలు ఎంఆర్ఓలు సర్వేయర్స్ టౌన్ ప్లానింగ్ ఆఫీస్ టీపీఓ టీపీఎస్లు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అందరూ ప్రిలిమినరీగా ఈ కమిటీల ఫార్మేషన్ ఏదైతే ఉందో ఈ కమిటీలు ఇమీడియట్గా ఎక్కడెక్కడ మనం బిల్డింగ్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమైన ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత ఏరియా ఉందనేది ఒకసారి ప్రిలిమినరీగా డిస్కషన్ చేస్తున్నాం అదేవిధంగా వేకెంట్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి ఇది గవర్నమెంట్ ఉపయోగపడే భవిష్యత్తులో ఉపయోగపడడానికి ప్రభుత్వ భూములు ఎంత మేరకు ఉన్నాయి అవి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఏమైనా ఆక్యుపేషన్ ఉన్నాయా లేదా అనేది ప్రిలిమినరీగా ఈరోజు డిస్కషన్ చేస్తూ దీనికి కావాల్సిన పాయింట్స్ అన్నీ కూడా కమిటీలు 4 కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి జిల్లాకి
సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ నాలుగు కమిటీలు వివిధ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరినీ కూడా కమిటీకి సభ్యులుగా వేసి ఆ కమిటీలు ఏమేమి కావాలి ఈ జిల్లా నూతన జిల్లా ఏర్పాటుకై ఏమేమి కావాలి వాటికి ఏ రకమైన సదుపాయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది. త్వరలోనే ఆ కమిటీలు ఏర్పాటు చేసి వాటి మీద కూడా మరి చర్చించి ఎక్కడెక్కడ ఉన్నాయి బిల్డింగ్స్ ఎక్కడ ఖాళీ ఉన్నాయి సైట్స్ ఎక్కడ ఉన్నాయి అనే దాని మీద డిస్కషన్ పెడతాం. కాబట్టి ఇంకా ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు ఈ విధమైన ఏర్పాటు చేయడానికి మనకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి త్వరలోనే నూతన జిల్లాలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దానికి తగ్గట్టు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఈ డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్స్ ఈ ప్రాజెక్ట్ కింద బాపట్ల గుంటూరు అండ్ నర్సరావుపేట ఈ మూడు పార్లమెంటరీ నియోజకవర్గం ఉంటున్న మండల్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఉంటుంది వాళ్ళకున్న బౌండరీస్ ఎక్కడెక్కడ ఉంటుంది అని కూడా చూడడం జరుగుతుంది. సో దీనిలో చూస్తే ఈ కొత్త జిల్లా నర్సరావుపేట జిల్లా దీనికి 28 మండల్స్ టోటల్గా ఇప్పుడు దాకా కలెక్ట్ చేయడం జరిగింది. పాత గురజాల డివిజన్ నుంచి రెవెన్యూ డివిజన్ నుంచి ఒక 9 మండల్స్, నర్సరావుపేట డివిజన్ నుంచి ఒక 11 మండల్స్ అండ్ గుంటూరు డివిజన్ పాత గుంటూరు డివిజన్ నుంచి ఒక 8 మండల్స్ అన్నీ కలిపి దాదాపు 28 మండల్స్ ఈ పర్టికులర్ జిల్లాకి వస్తున్న లెక్కలు వచ్చింది. కాకుండా 6 మున్సిపాలిటీస్ 2 నగరపాలిక కూడా ఈ నూతన జిల్లాల్లో యాడ్ అవుతుంది. సో దీంట్లో ఉంటున్న మేజర్ ఫోకస్ ఏరియాస్ ఏమో ఉంటాయంటే ఈ 28 మండలంస్లో ఉంటున్న గవర్నమెంట్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి ఈ పర్టికులర్ నియోజకవర్గం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా మనం అనౌన్స్ చేస్తే వాట్ ఆర్ ద ప్రిపరేటరీ ఐటమ్స్ మనం ప్రిపేర్ చేయాలి. సో దానికి కావాల్సిన కలెక్టరేట్ పెట్టడం కానీ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ పెట్టడం కానీ అది జ్యుడిషియరీ ఎక్కడ పెట్టాలి దాని గురించి ఉంటున్న అవైలబుల్ వ్యాకెంట్ ల్యాండ్స్ కానీ ఆర్ అవైలబుల్ బిల్డింగ్ స్పేస్ ఎందుకంటే ఇమీడియట్గా మనం ఆక్యుపై చేసుకునే ఒక జిల్లా అడ్మినిస్ట్రేషన్స్ మొదలు అవడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమేమి ఉన్నాయని కూడా ఈరోజు అందరితో చర్చించడం జరిగింది. దానికి స్థానిక గౌరవ శేషన్ సభ్యులు మన ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. సబ్ కలెక్టర్ లీడర్షిప్లో ఇక్కడ ఒక 4 డివిజన్ లెవెల్ సబ్ కమిటీస్ పెట్టడం జరిగింది. ఫస్ట్ సబ్ కమిటీ ఇక్కడ ఉంటున్న బౌండరీస్ అన్నీ కూడా చూస్తారు. లీగాలిటీ అండ్ బౌండరీస్ ఇప్పుడు చెప్పిన 28 మండల్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, జ్యూరిస్టిక్షన్స్ ఆఫ్ దిస్ మండల్స్ ఎక్కడెక్కడ వస్తుంది దీని గురించి ఆలోచించడానికి ఒక సబ్ కమిటీ ఉంటుంది. సెకండ్, ఈ 28 మండలం ఉంటున్న గవర్నమెంట్ అసెట్స్ వాట్ ఆర్ ద ఎస్టేట్స్ అండ్ అసెట్స్ ఏమేమి ఉన్నాయని ఇన్ని లెక్కలు తీసుకోవడానికి సెకండ్ సబ్ కమిటీ పెడుతున్నారు. మూడవది ఇక్కడ ఉంటున్న హెచ్ఆర్ టోటల్ హ్యూమన్ రిసోర్సెస్లో డిఫరెంట్ సెక్షన్స్లో ఫంక్షనాలిటీ ప్రకారము డిఫరెంట్ గ్రేడ్ ప్రకారము అవైలబుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరున్నారు, ఈ కొత్త లొకేషన్ కొత్త జిల్లాకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్న పొజిషన్స్ ఎట్లా డివైడ్ చేయాలి దాని గురించిన ఆలోచనకి వన్ సబ్డివిజనల్ కమిటీ ఉంటుంది. నాలవదిగా ఇక్కడ ఉన్న ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళకున్న లాగిన్స్ కానీ ఈఫైల్స్ కానీ వాళ్ళకుంటున్న కంప్యూటర్స్ అండ్ అదర్ హార్డ్వేర్స్ ఉంటున్నది కానీ ఇది ఎక్కడెక్కడ నుంచి ఎక్కడ మూవ్ చేయాలి ఎట్లా సెగ్రిగేట్ చేయాలని కూడా డిస్కస్ చేయడానికి ఈ 4 సబ్ కమిటీ కూడా సబ్ డివిజన్ లెవెల్లో పెట్టడం జరుగుతుంది. సో దట్ విల్ బి హెడెడ్ బై సబ్ కలెక్టర్ అండ్ డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ 4 సబ్ కమిటీస్లో పాల్గొంటారు. ఇది క్విక్గా ఈ దీనికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ అంటే వాట్ ఈస్ ద షార్ట్ టర్మ్ యాక్షన్ ప్లాన్ అంటే ఇమీడియట్గా మనకి ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎట్లా ఒక డిస్ట్రిక్ట్ మొదలు పెట్టాలని కోసం షార్ట్ టర్మ్ ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీడియం టర్మ్ ప్లాన్ మనం ఉంటున్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంకా కొంచెం అడిషనల్గా ఆగ్మెంట్ చేసేసి ఎట్లా కొంచెం ఎక్స్పాండ్ చేయవచ్చని. థర్డ్ ఇస్ ద లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ వేర్ న్యూ అసెట్స్ విల్ బి క్రియేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాకెంట్ ల్యాండ్ ఉంటుంది, కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రిపేర్ చేయడము, జ్యుడిషియరీ కాంప్లెక్స్ ప్రిపేర్ చేయడము, డీపీ ఆఫీస్ కట్టడము ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ప్లాన్లో పెట్టడం జరుగుతుంది. షార్ట్ టర్మ్ ప్లాన్ విల్ బి ఫర్ ఫస్ట్ 2 to 3 months, మీడియం టర్మ్ విల్ బి ఫర్ 6 to 9 months వరకు, లాంగ్ టర్మ్ విల్ బి సే 9 to 3 years వరకు మనం ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఐటమ్స్ కానీ ఆర్ వాట్ ఆర్ ద అదర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ ప్రపోజ్ చేయాలని
ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది డిస్కస్ చేసిన దాన్ని కూడా మళ్ళీ సబ్ కలెక్టర్ గారు షీ విల్ ప్రిపేర్ అన్ యాక్షన్ ప్లాన్ అండ్ ప్రెసెంట్ టు ద డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ అస్ ఎ కన్వీనర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ రీఆర్బిషన్ కమిటీ ఐ విల్ ప్రెసెంట్ టు ద చైర్మన్ హు ఇస్ ఎ కలెక్టర్ అండ్ అదర్ మెంబర్స్. సో ఇది ఒక ఫస్ట్ ప్రిలిమినరీ మీటింగ్ అయ్యేది. సో ఫస్ట్ దీని గురించి వాహనం ఇవ్వడానికి అండ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కోసం వచ్చాము. ఇది ఇప్పుడు నెక్స్ట్ పెద్ద ఫోరం లెవెల్లో బికాస్ దీంట్లో దాదాపుగా మిగిలిన నియోజకవర్గం ఉంటున్న ప్రజాప్రతినిధులు కూడా ఈ డిస్కషన్స్లో పాల్గొని ఒక కన్సెన్సస్ ప్రకారం ఎట్లా చేయాలని నెక్స్ట్ బిగర్ మీటింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుంది. ఈ రోజు నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి మార్నింగ్ విజిట్ లో భాగంగా స్థానిక 34వ వార్డు బీసీ కాలనీ నందు పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలువలు శుభ్రంగా ఉన్నాయి కానీ వాటర్ ఫ్లో లేకుండా అక్కడక్కడ బ్లాక్ నీరు ఆగటం వల్ల దోమలు పెరిగే అవకాశం ఉంది. కనుక ముందుగా ఎక్కడైతే కలవర్టు కింద నీరు బ్లాక్ అయిందో వాటిని వెంటనే క్లియర్ చేసి నీరు ఆగకుండా చేయాలని సంబంధిత శానిటేషన్ అధికారులకు ఆదేశించారు. సదరు కార్యక్రమంలో నరసరావుపేట ఇన్స్పెక్టర్ విజయ సారథి మరియు శానిటేషన్ సెక్రటరీ పాల్గొన్నారు. ఇప్పుడు కొద్దిసేపు విరామం. పల్నాడులోని అతిపెద్ద మెగా గోల్డెన్ డైమండ్ షోరూమ్ శారదాంబా జ్యువెలర్స్ వారి దీపావళి శుభాకాంక్షలు. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లేన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లు రెడీగా లభించును. ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేరాఫ్ అడ్రస్, శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరిగి 3 సంవత్సరాలైన సందర్భంగా ఉదయం 9 గంటలకు రెడ్డి నగర్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి పల్నాడు రోడ్డు మీదుగా గడియార స్తంభం, మల్లమ్మ సెంటర్, కోట సెంటర్, సత్తనపల్లి రోడ్లో ఉన్న సాయిబాబా గుడి దగ్గర వరకు భారీ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సాయంత్రం 5 గంటలకు రొంపిచెర్ల మండలం గోగులపాడు గ్రామంలో సచివాలయం శంకుస్థాపన మరియు గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారని తెలిపారు. పట్టణంలోని దత్తా హాస్పిటల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ మాట్లాడుతూ హార్ట్ పేషెంట్లకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా దత్తా హాస్పిటల్ నందు కోవిడ్ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అలాగే డాక్టర్ బి నాగరాజు MD DM చండీగఢ్ చేరికతో అతిపెద్ద గుండె వైద్య నిపుణుల బృందం ఏర్పడిందని తెలిపారు. దీని ద్వారా నిరంతరాయంగా 365 రోజులు నాణ్యమైన గుండె వైద్యం అందించడానికి వీలుంటుందని అన్నారు. చలికాలంలో గుండె మరియు ఊపిరితిత్తుల వ్యాధులు తీవ్రమయ్యే అవకాశం ఉన్నందువల్ల పల్నాటి ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకుని కొన్ని రాయితీలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 2100 విలువ చేసే ECG, TD ECO లిపిడ్ ప్రొఫైల్ ను కేవలం 900 రూపాయలకే అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ మహేష్ మాట్లాడుతూ చలికాలంలో TB, పొగ త్రాగే వారిలో ఆయాసం వంటి వ్యాధులు తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున 1700 రూపాయల విలువ చేసే లంగ్ చెకప్ ను కేవలం 500 రూపాయలకే అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నరసరావుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు. మీటింగ్ పెట్టడానికి ముఖ్యంగా ఒక 4 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, మా హాస్పిటల్ మా పల్నాడులో గవర్నమెంట్ చూస్ చేసుకున్న ఫస్ట్ ఆరోగ్యశ్రీ కోవిడ్ హాస్పిటల్. సో ఈ కోవిడ్ సర్వీసెస్ కేసులు తగ్గిపోవడం వలన తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా 300-bedded హాస్పిటల్ ఓపెన్ అయ్యి అక్కడ మంచి సర్వీసెస్ అందుతున్నందువల్ల మా పేషెంట్కి బాగా ఇబ్బంది అవుతా ఉంది. అయితే మేము కోవిడ్ సమయంలో కూడా మేము ఓపీ సర్వీసెస్ కంటిన్యూ చేసాము, ఇన్పేషెంట్ సర్వీసెస్, ఆరోగ్యశ్రీ సర్వీసెస్ కూడా కంటిన్యూ చేసినప్పటికీ కూడా ఎంతో కొంత పేషెంట్లకు కూడా కొంత
ఇబ్బంది ఇన్కన్వీనియన్స్ ఒక భయం అనేది ఉంటుంది సహజంగా ఉంటుంది కాబట్టి ఇక వాటి నుంచి మా పేషెంట్స్ కూడా ఇబ్బంది తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మేము కోవిడ్ సర్వీసెస్ నిలిపివేశాం పాయింట్ నెంబర్ టూ వచ్చేటప్పటికి రీసెంట్గా మా హాస్పిటల్లో డాక్టర్ బి నాగరాజ్ గారు డిఎం కార్డియాలజిస్ట్ ఆయన కూడా మా టీంలో జాయిన్ అయ్యారు ఈయన చేరికతో మొట్టమొదటిసారిగా పల్నాడులో మాది అతిపెద్ద గుండె వైద్య నిపుణుల బృందం అయినట్టుగా అయింది సో ఈ బృందం సహాయంతో నేను కానీ డాక్టర్ జ్ఞానేశ్వర్ కానీ డాక్టర్ నాగరాజు గారు కానీ మేము ముగ్గురం ఉండడం వల్ల నిరంతరాయంగా 24/7 365 రోజులు కూడా మేము నిరంతరాయమైన గుండె వైద్య సేవలు అనేవి మేము అందించగలుగుతున్నాం ఇక్కడ నుంచి కూడా సో ఇది ప్రధానమైన రెండో కారణం మూడవది ముఖ్యమైనది ఏంటంటే రాబోయే రోజులు నవంబరు డిసెంబర్ అనేవి సాధారణంగా గుండె పేషెంట్లకి చాలా కీలకం బాగా ఉన్న గుండె పేషెంట్లు కూడా జబ్బును పడుతుంటారు ఈ చలికాలంలో ఏమవుతుందంటే ఊపిరితిత్తుల రక్తనాళాలు కానివ్వండి గుండె రక్తనాళాలు కానివ్వండి సంకోచించడం జరుగుతుంది కాబట్టి ఆ టైంలో హార్ట్ అటాక్స్ కానీ ఆయాసం కానీ ఆల్రెడీ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం అంటే గుండె పనితనం తగ్గిన వాళ్ళలో సడన్గా ఆయాసం లాంటివి వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక చెకప్ ప్రోగ్రామ్ పెడుతున్నాం ఈ చెకప్ ప్రోగ్రామ్ ఏంటంటే మేము ఇంతకుముందు కూడా ప్రతి సంవత్సరం మేము చెకప్ కండక్ట్ చేస్తూ వస్తుంటాము అదే మాదిరి ఈ సంవత్సరం కూడా మేము కరెక్ట్గా కరోనా టైం అయినందువల్ల మేము చేయలేకపోయాం అందువల్ల అతి తగ్గింపు ధరలో అంటే మామూలుగా క్యాంప్స్లో ఇకో లాంటి ఛాలెంజ్ చాలా కష్టమైన పని సుమారు 2,700 రూపాయల విలువ చేసే ఒక హార్ట్ చెకప్ ప్యాకేజీ కేవలం 900కి మేము చేయాలని నిర్ణయించుకున్నాం దీనివల్ల నర్సరావుపేట పరిసర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఎవరెవరు ఈ 6 నెలల్లో చెకప్ అనేది చేయించుకోలేకపోయారో వాళ్ళందరూ కూడా ఎక్కువ భారం కాకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్యాకేజ్ మేము ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా వెసులుబాటు ఉంటుంది ఈ ప్యాకేజ్ కాకుండా ఇతరత్ర ఏమైనా పరీక్షలు వాళ్ళు చేయించుకోవాల్సి వస్తే ఆ పరీక్షలన్నిటి మీద కూడా మేము సుమారుగా ఒక 30% డిస్కౌంట్ కూడా మిగతా పరీక్షలు మేము ఇద్దామని నిర్ణయించుకున్నాం ఇది బేసిక్గా గుండె సంబంధించి మేము మా హార్ట్ పేషెంట్స్కే కాకుండా నర్సరావుపేట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరెవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మేలు జరగాలనే ఉద్దేశంతో ఇకోతో సహా అంటే గుండె స్కానింగ్తో సహా ఈ ప్యాకేజ్ మేము అనౌన్స్ చేస్తున్నాం సుమారుగా 2,700 రూపాయలు విలువ చేసే ప్యాకేజ్ కేవలం 900గా నిర్వహిస్తున్నాం ఇది గుండె పరంగా మేము నిర్వహిస్తున్న చెకప్ ప్యాకేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది ఒక 4 రోజుల పాటు నిర్వహిస్తున్నాం డిసెంబర్4 దాకా ఇది నిర్వహిస్తాం పరిస్థితులను బట్టి ఇవి ఏదో అడ్డగోలుగా మిగతా క్యాంప్స్ లాగా కాకుండా ప్రయర్ అపాయింట్మెంట్ ఇచ్చి మార్నింగ్ వాళ్ళు బ్లడ్ శాంపుల్ ఇస్తారు పేషెంట్స్ సాయంకాలం పూట చాలా నింపాదిగా కుదురుగా రోజుకు 30 మంది గాడికి మేము పెట్టుకుని చేద్దామని నిర్ణయించుకున్నాం అందువల్ల హడావిడిగా ఉండి వాళ్ళకి మిగతా క్యాంప్స్ లాగా భారత విప్లవ ధృవతార కామ్రేడ్ భగత్ సింగ్ పుస్తకావిష్కరణ సభను దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు పిడుగురాళ్ల MRO ఆఫీస్ వద్దనున్న కన్నెగంటి హనుమంతు భవన్లో నిర్వహించనున్నామని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నల్లపాటి రామారావు జి రామకృష్ణ వి నాగేశ్వరరావు రాణి రెడ్డిబోయిన ప్రసన్న కుమార్ సిఖినం చిన్న తదితరులు పాల్గొన్నారు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అసెంబ్లీ భాషన భగత్ సింగ్ ఆయన కాలంలో రాసినటువంటి భారత ప్రజల గురించి రాసినటువంటి కొన్ని వ్యాసాలు కలిపి పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది దానికి భారత ఎక్కువ ధృవతార భగత్ సింగ్ అని చెప్పేసి పేరు పెట్టాను ఆ పుస్తకాన్ని రేపు ఆదివారం పిడుగురాళ్ళలో కన్నెగంటి హనుమంతు హాల్లో సభ జరుగుతూ ఉంది ఆవిష్కరణ సభ దీనికి అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా భగత్ సింగ్ గురించి భగత్ సింగ్ చేసిన పోరాటాల గురించి ఆయన త్యాగం గురించి నేటి యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై వ్యతిరేకంగా దేశం కోసం తన ప్రాణాలని చాలా చిన్న వయసులోనే 23 ఏళ్ల 6 నెలలకి ఆయన బ్రిటిష్ వాళ్ళు విరిదీశారు అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి రాసిన సాహిత్యాన్ని ఈనాటి సమాజానికి అందించాల్సిన అవసరం ఉందని సీడిఎం భావిస్తూ ఆయన రచించిన రచనల్ని ఒక పుస్తక రూపంలో సీడిఎం తీసుకురావడం జరిగింది ఈ పుస్తకాన్ని కూడా త్వరలో అందరూ వస్తుంది అందరూ కూడా చదవాలి ఇలాంటి దేశం కోసం పనిచేసిన వీరులను గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏపీ విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు నరసరావుపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద 3వ రోజు భోజన విరామ సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు గురునాథరావు రాంబాబు సురేంద్రబాబు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రామ్మోహన్ రావు నాయక్
లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, జేఏసీ నాయకులు బంగారయ్య, వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బంది మరియు మహిళా సిబ్బంది పాల్గొని విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఇచ్చిన అంశాలు నెరవేర్చాలని, లేకపోతే తదుపరి చర్యలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు నిరాహార దీక్షలు, ఆ తదుపరి పూర్తి స్థాయిలో విద్యుత్ రంగం సమ్మెలోకి వెళుతుందని, యాజమాన్యం పట్టుదలకు పోకుండా విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. దాదాపు 15 రోజుల నుంచి ముందుగా నోటీస్ ఇచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నాము. మేనేజ్మెంట్ ఏ రోజు కూడా మా నిరసనని రిసీవ్ చేసుకోవట్లేదు, మా అభ్యర్థులను కూడా రిసీవ్ చేసుకోవట్లేదు, మా కోరికలను కూడా పరిశీలించట్లేదు. మరియు మీరు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కాబట్టి మీరు నిరసన తెలియజేయకూడదు, ఇప్పుడు కరోనా మూమెంట్ కాబట్టి అని చెప్తున్నారు. కానీ కరోనా మూమెంట్ ఎమర్జెన్సీ సంస్థ కూడా ఆ రోజున గవర్నమెంట్ గుర్తించలేదు. కాబట్టి మేము ఏదైతే అడుగుతున్నామో వాటిని మేనేజ్మెంట్ పరిశీలించి ఇమీడియట్గా ఇవ్వాలని మా సంస్థ తరఫున, జాబ్ తరఫున మేము కోరుతున్నాము. కాబట్టి మేనేజ్మెంట్ వారు తొందరగా మా సమస్యలు సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాం. జీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నరసరావుపేట జిల్లా దిశగా తొలి అడుగులు, సరిహద్దు భవనాలపై సమీక్ష, అధికారులతో భేటీ అయిన జేసీ దినేష్ కుమార్. మార్నింగ్ విజిట్ లో భాగంగా 34వ వార్డు బీసీ కాలనీ నందు పర్యటించిన కమిషనర్ కె రామచంద్రారెడ్డి. దత్తా హాస్పిటల్స్ నందు డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ ను మీకు సమర్పిస్తున్న వారు శారదాంబ, మెయిన్ రోడ్, నరసరావుపేట, ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్.